సార్. ఈరోజు మంచిప్ప విలేజ్ లో గోత్రాల నాగరాజు 30 సంవత్సరాలు ఈయన ముందుగా ఈయన పట్టుకోవడం జరిగింది. ఈయన సస్పెక్ట్ అయింది అంటే తేదీ 8/5/2022 రోజున ఇందర్వాయి సాయిబాబా గుడిలో మరియు సిర్నాపల్లి తిరుమనపల్లిలో షట్టర్ లిఫ్టింగ్ హౌస్ బ్రేకింగ్ లో పాల్గొన్నాడు. ఈయన రాత్రి సమయంలో దొంగతనం చేసి ఇవన్నీ కూడా పట్టుకుని బండి పట్టుకుని తిరగడం జరిగింది. ఈయన గతంలో 4 కేసులలో చేయడం జరిగింది. ఆ కేసులు ఏంటంటే ట్రైన్ నెంబర్ 65/22, 73/22, 74/22, 80/22 వరుస దొంగతనాలు చేసే ఈ వ్యక్తిని, ఈయనతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు పరాధిలో ఉన్నాడు. ఈ ఈయన ఇప్పటి వరకు చాలా దొంగతనాలు ఇందర్వాయి మోపాల్ తర్వాత దట్టెల్లి ఇచ్చుకెళ్ళి ఏరియాలో దొంగతనాలు చేస్తుంది. ఈయనని పట్టుకొని ఈయన దగ్గరికి వెళ్ళి దాదాపు ఒక హీరో హోండా మోటార్ సైకిల్, తర్వాత 1 pair gold ear tops, తర్వాత 1 pair gold ear tops, 1 pair silver neck chains, తర్వాత ఎంఐ ఫోన్ కంపెనీ సెల్ ఫోన్ ఒకటి, సామ్సంగ్ కంపెనీ సెల్ ఫోన్ ఒకటి. ఈ విధంగా ఈయనతో రికార్డు కూడా ఈయన ద్వారా చేయడం జరిగింది. ఈ నిందితుడిని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గారికి పంపించడం జరుగుతుంది. ఇందులో కష్టపడి పనిచేసినటువంటి సిఏ గారికి, తర్వాత నరేష్ గారికి, రాజేశ్వర్ పార్షిపు, కేర్బాజీ, తర్వాత గజేందర్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా కష్టపడి దొంగని చాకచక్యంగా సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకోవడం జరిగింది. ఈయన సీసీ కెమెరాలో ఈయన పట్టుకొని ఈయనని చాలా చాకచక్యంగా పట్టుకొని ఈయనని పట్టుకున్నటువంటి పోలీస్ అందరినీ కూడా అభినందిస్తుంది. వీళ్ళందరికీ కూడా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. నిందితుడిని త్వరలో కోర్టుకు హాజరుపరిచి ఇవన్నీ శిక్ష పడేటట్టు చేస్తుంది. అదేవిధంగా ఈ నిందితుడిపై పీడియాలు కూడా పెట్టి నిందితుడు బయటకు రాకుండా చూస్తున్నాం. దయచేసి ప్రజలంతా కూడా ఎవరైనా కూడా మీరు ఇంటి ముందు తాళం గొల్లమేసి పోయేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాల. విలువైన వస్తువులు ఏవైనా ఉంటే మీ ఇంటి పక్క వారికి ఇచ్చేయాలి. రెండవది, మీ ఇంటి ముందు తాళం వేసినప్పుడు ఖచ్చితంగా పడదా ఒకటి ఉంటుంది, ముందు పడదాని తాళంని కప్పినట్టయితే ఇంట్లో ఎవరైనా ఉన్నట్టుగా భావిస్తారు. అదేవిధంగా ఇంట్లో లైట్లు వేసి లైట్లు ఆపకుండా వెళ్ళినట్టయితే బయట ఉన్న వ్యక్తులకి, చూసే వ్యక్తులకి ఏంటంటే ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా ఇచ్చేయచ్చు. కాబట్టి మీరు ఏదైనా మీరు ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటే ఖచ్చితంగా ఎస్హెచ్ఓ గారికి, లోకల్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పినట్టయితే ఆ ఇంటి మీద సర్వేలెన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ మీరు చుట్టూ బంధువులు పరంగా చుట్టూ విజయలకు వెళ్ళినా, లేకుంటే ఆరోగ్యపరంగా ఇంకెవరైనా పట్టణాలకు వెళ్ళినా, లేదా తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏదైనా కూడా మీరు పోలీస్ స్టేషన్ కన్సెంట్ వీడియోకు ఇన్ఫామ్ చేసినట్టయితే మీ ఇంటి పైన కూడా సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. ఇలాంటి దొంగలు పడుతున్నటువంటి అందరు కూడా మా సిపి గారికి ద్వారా అందరికి కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అందరికి కూడా క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సిబ్బంది అందరికీ కావాల్సింది. అయిపోతుంది సార్ వీడియో. ఫోటో ఫోటో.